హైదరాబాద్లో జరిగినటువంటి గొప్ప సంఘటనను గుర్తు చేసుకోండి. అది చూశారు ఒక లోగో, ఆ లోగోని మనం ఆవిష్కరించుకున్నాం 1998లో సైబర్ టెరస్ దాన్ని ప్రారంభించుకున్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కోరుకున్నది ఏంటంటే ఆనాటి ముఖ్యమంత్రి మీకు తెలిసిన అక్కడ కనిపిస్తున్న చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కోరుకుంది ఏంటంటే హైదరాబాద్ ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి విశిష్టమైన పట్టణం కావాలి అని కోరుకున్నారు. మనం చూస్తూ చూస్తున్నాం కానీ 25 సంవత్సరాల్లో హైదరాబాద్లో పెను మార్పు వచ్చాయి. ఈ మధ్యనే నేను హైదరాబాద్ గురించి ఒక వీడియో చూశాను. చూస్తే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమెరికాలో ఉన్నామా మరికారమా అనే విధంగా ఆ వీడియో తయారు చేద్దాం. అన్ని వాస్తవాలను 2014 మాత్రం కాదు, అంటే ఆనాడు వేసినటువంటి పునాది రాయి ఈనాడు హైదరాబాద్ సిటీ తీసుకువచ్చింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆయన ఆధ్యాయుడు. ఇక్కడ సాంకేతిక రంగం అద్భుతంగా విస్తరించడానికి అవకాశం ఉంది. దేశానికి మధ్యలో పాత్ర ఉంది. అది కాకుండా ఇక్కడ 32 కాకుండా లేకపోతే చంద్రపట్నం ద్వారా కాకుండా లేకపోతే ఢిల్లీ ద్వారా కాకుండా బోల్డ్ అంత స్థలం ఉంది. ఈ స్థలంలో అనేకమైనటువంటి పరిశ్రమతో పాటు ఈ సాంకేతిక రంగం సంబంధించిన పరిశ్రమలో రావడానికి ఆస్కారం ఉందని ఆయన ఆనాడు గ్రహించి దీనికి మొట్టమొదట పునాది వేశారు. మరి ఆ పునాది ఫలితమే ఈనాడు మనం అంతా అనుభవిస్తున్నాం. ఇప్పుడు చెప్పారు మీతో మాట్లాడుతున్నాం ఏ విధంగా తమకు అవకాశాలు వచ్చే జీవితంలో చెప్తారు జాగ్రత్తగా. నేను ఎక్కడో మారుమూల పదవి పొందిన వాడిని ఇక్కడికి వచ్చి పలు సంస్థలకు నేను సలహాదారుగా ఉన్నాను అని గర్వంగా చెప్పుకున్నా. దాని అర్థమేంటి? దాని అర్థమేంటి? ఆనాడు వారు వేసిన పునాది ఫలితాలను నేను అనుభవిస్తున్నానని చెప్పుకున్నాను. కానీ అలాంటి ఆధ్యయన తర్వాత రకరకాల ముఖ్యమంత్రులు వచ్చారు, వారి దగ్గరకు వారు చేశారు. కానీ ఆ మొదట ఏమో వేస్తారో వారికే గుర్తింపు లేదా కూడా అంతే. ఎవరు ప్రారంభిస్తారో వారికే గుర్తింపు. కానీ చంద్రబాబు గారు ఒక సంగతి మీకు మేము గుర్తు చేయాలి. 1998లో అంటే ఇది వదిలిపెట్టిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ వారిని కలవాలని సీఎంకి వచ్చారు. అప్పుడు నేను కూడా అంటే నా స్వతంగా నేను వెళ్ళాను, ప్రభుత్వ ధనంతో నేను వెళ్ళేదండి. అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాను నేను వెళ్ళి అప్పుడు కలవడం జరిగింది. వారితో పాటు నేను కూడా బిల్ గేట్స్ కలవడం జరిగింది. అంటే ఆయన ఒక్కటే వారిని కోరుకున్నారు, అయ్యా మా ప్రాంతంలో మీరు మీ పరిశ్రమను ఏర్పాటు చేయండి, మేము ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారం అందిస్తాం, మీరు మాత్రం ముద్రత అనుకోకండి, మీరు మా దగ్గరికి వస్తే మా అతిథిగా భావించి మీకు అన్ని విధాలా సహాయ సహకారం అందిస్తామని మాట వచ్చారు. అందుకే అప్పుడు ఉండేటువంటి వలస అంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి అంటే ముఖ్యంగా సాంకేతిక రంగ పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కలిగింది అనే విషయాన్ని గ్రహించాలి. అంటే దీనికి చాలా ఆలోచించారు మనిషి. అంటే వారికి ఉన్నటువంటి అధికారులు అటువంటి వారు ఎందుకు అనుకుంది అది కానీ అధికారులు చెప్పినా రాజకీయ నాయకులు వినాలి కదా. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, వినాలి కదా. కానీ వారు అధికారులు చెప్పిన మాట విని అందులో మంచిని గ్రహించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈనాటి కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేక ముఖ్యంగా యువత ఉన్నది విషయాన్ని గ్రహించారు. ఈనాడు ఇంత మంది యువతి యువకులకు ఉద్యోగాలు వచ్చాయంటే కారణం ఆనాడు ఈ దేశం దానికి
أنا أشكرك على هذا المكان.